సద్గురు శివరాత్రి రోజున మనం పాలు తేనె శివలింగానికి సమర్పిస్తూ ఉంటాం మనం ఇలా చేయటంలో ఏదైనా శాస్త్రీయ కారణం ఉందంటారా పాలు తేనె ఎందుకు అర్పిస్తూ ఉంటామంటే చాలా మటుకు రాతిలింగాలకే మీరు వీటిని అర్పిస్తుంటారు ఒక రాతిలింగం ఆరాధన కోసం లేదా మరి దేనికోసమైనా సరే ఉంచినప్పుడు మీరు గనక దానిని ఏదైనా కొవ్వు పదార్థం లేదా తైల పదార్థం అది నెయ్యి కానివ్వండి పాలు కానివ్వండి లేదా ఇలాంటిదేదైనా అందించకపోతే అది పెలుసుగా మారి కొంతకాలంలో విరిగిపోయే అవకాశం ఉంది అందుకని మీరు అప్పుడప్పుడు నూనె నెయ్యి లేదా పాలు ఇలాంటివి పూత పూస్తూ ఉండాలి ఈ కొవ్వు పదార్థాన్ని పీల్చుకున్న ఆ రాయిలో సమగ్రత ఉంటుంది ఒకసారి మీరు దేనినైనా ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత అది పగిలిపోవడం మీకు ఉండదు కదా ఇది ఒక విధమైన మెయింటెనెన్స్ లాంటిదే కదా ఇది ఒక రకమైన మెయింటెనెన్సే అంతేకాక ఆ లింగం కనుక సరిగ్గా ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉన్నట్లయితే అది తడిగా ఉన్నప్పుడు మరింత మెరుగ్గా ప్రకంపిస్తుంది మీరు తైలంగాని నెయ్యిగాని లేదా పాలుగాని పూసినప్పుడు ఆ లింగం ఎప్పుడూ తడిగా ఉంటుంది కదా నేనింతకు ముందు చెప్పినట్లుగా మీరు శక్తిని గ్రహించగలగాలంటే మీ శరీరాన్ని మీరు తడిగా ఉంచుకోవాలి అదేవిధంగా లింగం కూడా ప్రసరణ చేయాలంటే అది తడిగా ఉండాలి అలా ఉంచడానికి ఒక సరళమైన విధానం ఏంటంటే దానిని నేతిలోనో తేనెలోనూ పాలల్లోనూ మరేవైనా ఏవైతే ఎక్కువ సమయం లింగం తడిగా ఉండేలా చేస్తాయో వాటిలో ముంచడమే ఒకవేళ నేను నీళ్లను పోశాననుకోండి అవి పదే పది నిమిషాల్లో ఎండిపోతాయి కానీ నేను పాలు పోస్తే అది నెలల తరబడి అలా తడిగానే ఉంటుంది ఆ రంధ్రాల్లోకి కొవ్వు పదార్థం చేరింది గనక రుద్రాక్షలను నెయ్యిలో ముంచటానికి గల కారణం కూడా ఇదేనంటారా ఖచ్చితంగా లేదంటే రుద్రాక్ష పెలుసుగా మారి విరిగిపోతుంది మీరు రుద్రాక్షను మీ శరీరం మీద ధరించినప్పుడు మీ శరీర ఉష్ణోగ్రత కారణం చేత ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అది విరిగిపోతుంది అలా కాకుండా మీరు అప్పుడప్పుడు నెయ్యి ఇంకా పాలల్లో ఉంచితే అది ఒక జీవిత కాలం కన్నా ఎక్కువ మన్నుతుంది